ಬಂದ ಇಮತ್ತೆ ಕೊಡ್ತೀನಿ ಅಮ್ಮ ಪಡಿಪೋತ ತಿನ್ನಮ್ಮ ತಿನ್ನು ತಪ್ಪಮ್ಮ ನಾನಗರ್ತ ಚೆಪ್ಪಿ ನಿಕ್ ಬೋಲ್ಡ್ ಅನ್ನ ಬೊಮ್ಮನ್ ತಪ್ಪಿಸ್ತಾನು ತಿನ್ನಮ್ಮ ತಿನ್ನಕಪೋತೇ ಆ ನನ್ನ ಪೂಚಾಡ್ ಕಪ್ಪ ಚೆಪ್ಪಿಸ್ತಾನು నేను నల్ల పూచన్న అమ్మ పిల్ల కుంక నిన్ను ఆగు అది పిల్ల కుంక పెద్ద కుంక పెద్ద కుంక అవును మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చా లైలా మజ్ను ఇది తీసుకుని వేడిగా ఒకటి లైలా నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా చెంప ముద్దు చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే అవును నాలో ఏం చూసి ప్రేమించావు తెలీదు లైలా ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే ఏయ్ ఏం చేస్తున్నారట మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నానండి మీరు అడగాల్సిన ప్రశ్న అవును ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్లలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మీరు పెద్దవాళ్ళు నేను చిన్నపిల్లనా రాస్కస్ చెప్పుతో కొడతాను పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా కుర్రదాన రుచి రాను రాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది రా డార్లింగ్ ఇంకో పొద్దు చూస్తున్నాం మిమ్మల్ని కాదు ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి అమ్మా నాన్న లేరు ఎక్కడికెళ్ళారు వెళ్ళగొట్టారు అంతే ఫ్యామిలీ మొత్తం పోయారు పరాడు పరాడు పోస్తాడు ఏమిటా చావు కేకలు పోవడం అంటే పైకి పోవడం కాదు బడికి పోయారు అవును పలకలు బలపాలు పట్టుకుని ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళారు నాన్సెన్స్ మా వాళ్ళ స్కూల్ కంటే ఏంటి మీ వాళ్ళే కాదు ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళారు నమ్మకం లేకపోతే రా చూపిస్తాను చూడు బాబు హెడ్మాస్టర్ గారు ఎక్కడ కళ్ళు పోయమంటావా కుర్రా పెట్టవా నువ్వు హెడ్మాస్టర్ ఏంటంత లేవు నన్ను సారీ సార్ మీరు ఎవరో తెలియక పొరపాటున అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారు ఎందుకు సార్ నువ్వు ఇంత చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది నాది చిన్న వయసు అది రికమెండేషన్ సార్ ఇంతకి ఎందుకు పిలిపించారో చెప్తారా సార్ మా ఎల్కేజీ స్టూడెంట్స్ తో చావచ్చబడింది ఒక్క రోజు కూడా మాట విని చావట్లేదు పైగా బల్లలు కుర్చీలు బోర్డులు విరక్కొట్టి స్కూల్ని చండాలని చేసి పారుస్తున్నారు వాళ్ళని కాస్త కంట్రోల్ లో పెట్టగలమని రమ్మన్నా డోంట్ వరీ సార్ ఒకప్పుడు నేను టీచర్నే ఒక్క పీరియడ్ నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి దెబ్బకు దారిలోకి తెచ్చేస్తాను వెరీ గుడ్ పదా పదండి సార్ నేను చాలా డిసిప్లైన్ మనిషిని నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను వరుసగా పలకండి నెంబర్ వన్ అదే చేయలేదు ఏంట్రా ఏ ప్రెస్ గార్డ్ ప్రజెంట్ సార్ అనాలి అండర్స్టాండ్ నెంబర్ టూ ఓకేనా పొరణి ముఖం మండ ఉన్న పోతున్న అరుతేమిట్రా నెంబర్ త్రీ వస్తున్నాను 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 రోయ్ ఆర్నీకుంటూ పగలా ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావా నెంబర్ ఫోర్ ఓయేంట్రా ఓయ్ నువ్వేమన్నా నా పెళ్ళానివా నిద్ర మొత్తం వేస్తావా నెంబర్ ఫైవ్ వంకాయ్ ఓరి కోతి వేదవా వచ్చాను సార్ అనాలిరా యా నెంబర్ సిక్స్ క్యాబే క్యా బేయా బే ఏంట్రా బేవర్ చదవా ఇంకా నయం పద్మాసం లేదు చిడతలు వాయిస్తావేట్రా ఉడతలు పట్టే నాయాల నీ పేరేంట్రా నా పేరా బోసుడికే పేరడిగితే బోసుడికి అని తిడతావురా రే నా టొలు చేస్తా చెప్పా నా పేరు బోసండి ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే బోసుడికే కదేటండి ఓరి చవట బోసుడికే కాదురా డీకే బోస్ అని చెప్పాలి కుదా
నంబర్ 7 తొక్కలే తొక్క నీక తలవే తొక్క టికెట్గా నంబర్ 8 ఆడు బయట బచ్చలు ఆడుకుంటున్నాడండి ఇప్పుడు బచ్చలు ఏంటి రాళ్ళు ఉచ్చవెదవకి ఉచ్చలు లేచిపోతాయి వెంటనే రమ్మని వెదవని అరే పండు ఈ తొక్కల మాస్టర్ నేను రమ్మంటున్నారా ఈ వంకతో నువ్వు పారిపోదావునా చంపుతా కుట్టా అవ్వా అందుకే నేను స్కూల్కి రానన్నారు మాస్టర్ అండి ప్రమాణ పూర్తిగా చెప్తున్నారండి అర్జెంట్ అండి కుట్టా ఇక్కడే కుట్టమంటారండి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే నలుకుతా అందుకే ఎస్ మేడం మేడమా ఇక నయం మాడలేదు ఏం తల్లి నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా నెంబర్ 10 నాకు సిగ్గు బాబు అటెండెన్స్ పెరగడానికి సిగ్గు ఏంటే మా అమ్మ నెంబర్ 11 పోండి అవ్వా చీపోండి అంటే మొగుండు అన్నట్టు నెంబర్ తో పిలిస్తే నాకు అదోలా ఉంటుందండి నువ్వు అలా మెలకలు చూస్తుంటే నాకేదో అయ్యేలా ఉంది కుతా నెంబర్ 12 మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు ఈయనతో మాట్లాడచ్చు ఊకలో ఈక అంటే నేను మగాళ్ళలాగా అవ్వబడట్లేదా రే అడ్డగాడిగా సంతేస్తారు కుతా నెంబర్ 13 సరళక్క నిన్ను మేస్టార్ పిలుస్తున్నారే నేనే ఆ కులికేమిటే బాబు ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి ఏయ్ పాపా నువ్వు చెప్పమ్మా నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి మొన్న తొలాటి సినిమాకి నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు ఎవడో ఎత్తుకుపోతాడు శని వదిలిపోతే రే దృపాల నువ్వు చెప్పరా యు మీన్ మీ నువ్వేరా వెతవా చెప్పా యా ఉప్పు కప్పు రంబు నక్పోయిక్ నాట్ ఓకే చూడు 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 టేస్ట్ వే దట్స్ ఆల్ తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావు ఏంటరా వెతవా టేస్ట్ గీస్తాను అంటే ముఖం పేస్ట్ అయిపోతే చెప్తానండి ఉప్పు కప్పు రంబు ఒక పోలికి నిన్ను చూడు చూడలతో జాడవేరే కొబ్బరి అడిపెట్టి అటుపల్లి ఇటు పెట్టి రెండు పిల్లల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో రే కట్ట కట్టాలో తోసేస్తాను కానీ త్రివేదవా నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా నువ్వు చెప్పు పాప ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు పురుష్ అబ్బా పురుష్ అమ్మా పురుష్ ఇక నేను చెప్పలేను బాబు ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని చెక్కల గురించి చేస్తున్నావు పురుషులు వీక్లీస్ అని పట్టుకుంది ఏమిటి నేను అంతా చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తానమ్మా కుదా నువ్వు చెప్పరా ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా పురుషులందు 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 పుణ్య పురుషులు లేరయ్యా ఇది స్కూల్ అనుకున్నారా డ్రామా హాల్ అనుకున్నారా ఇక పది ముద్ర ఒరే బొత్తుడపి చేత వెనము చెప్పరా చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు అండి మొలతాడు బంగారం దేనండి కాదు ఇత్తడిది ఏం తాకటించుకుంటావా ఎద్దవకన ఏదైతే నీకెందుకురా తవటన్నర తోట రూపాయలు నువ్వు చెప్పరా చేతన్మో చెంగల్ పూదాన్ ఓకే గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్ మెకన్నాస్ గోల్డ్ దట్స్ ఆల్ దట్స్ ఆల్ గోల్డెన్ మొలతాడు అంటే వింటరా నీ ముఖం మంట కూర్చోరా రే నల్లడెక్కరా రే నువ్వు చెప్పు ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను తక్కువది నోరు మూసుకొని చెప్పు ఒరే ఒరే నువ్వు కూడా లేకరా ప్లీజ్ కాస్కో చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టి అంతవరకే వచ్చు నోరు మూసుకొని కూర్చోండి రే అటెండెన్స్ చెప్పడం రాదు పద్యాలు రావు రే కనీసం అంకెలండి నేను చెప్తానండి అసలండి నాకు వచ్చండి చెప్పు 3 6 9 12 3 6 9 12 ఏమిటి మా గడియారాలు అవే ఉన్నాయండి ఓహో నీవి గడియారం లెక్కల తల్లి కుదా నువ్వు చెప్పవే నేనండి హే మాస్టర్ హే ఎవరా వీడు అమ్మాయిలో గిలింగ్ రే రే వెంటవా రే రే ఏంటి
వాడు గెలుతుంటే నాతో చెప్పొచ్చు కదా. ఏంటో సరదాగా ఉందండి, మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. మేస్తారండి, నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనా అండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకం అండి, ఒకటండి, ఒక తర్వాత అంటే రెండండి. రెండే కదండి, మీరు అలాగుండండి, దగ్గర రాకండి. రెండు తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి. మూడే కదండి, అమ్మయ్య నాకెన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. మూడు తర్వాత నోర్మి నాకు తెలదేంటి, ఆరేం కాదు. మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేటారు. మూడు తర్వాత ఎనిమిదా? రెండు రెండు కలిపేస్తారా? ఎందుకు కలపాలండి, మాకేం పనిపాట లేదండి. ఏడు చెప్పలే కానీ కలిపి చెప్పు. కలిపేయాలండి. పుంజుడు పుంజుడే విట్రా, నాలుగని చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పచ్చుగా. చేస్తారండి, వీళ్ళని హిందీలో తెగతీడుతున్నాడండి. అబ్బా అంత హిందీ వచ్చేయంటా నీకు? అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా? హిందీలో మీరు ఇలా రండి అనడానికండి, ఇది రాయియే అనాలండి. పర్వాలేదే, అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి, నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయియే అంటానండి. ఓరి నీ తెలివితేటలు మందా, ఈత రాయియే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు. అయితే మరి ఆ పిల్లనే తిట్టావు? ఏం తిడతాం, ఇది రాయియే అని తిట్టాం. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా, కూర్చో. అరే కనీసం గుణింతాలనే ఉత్తరం ఎవరికైనా. నేను చెప్పనండి. చెప్పండి. కాకుడింతని చెప్తానండి. కాని సాగదీస్తే కాని దిగ్గొడితే కి, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కయ్యి, కాని ఒంగో పెడితే కు, కాని ఒంగో పెట్టి సాగదీస్తే కు. కాకి కితకితలెడితే కురు. కాకి పక్కన లంపకాయ కొట్టు, రెండు లంపకాయలు కొట్టు. కా ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంటరా బాబు? ఏమిటి మేస్టర్? మేస్టర్ నేను వెరైటీగా గుణితే చెప్పనండి. ఆ చెప్పు, నువ్వు ఒక్కడే తగలంటావుగా. అంతే 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 నా బాగా.